కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండులా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే 125,000 కోట్ల నిధులు అవసరమవుతాయన్న ఆయన కేవలం 53,000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో నెరవేర్చకపోతే ఆ పార్టీని బొంద పెడతామని హెచ్చరించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 13న తలపెట్టిన బహిరంగ సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇక బీఆర్ సహాయంలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్ నియోజకవర్గ విజయోత్సవ సభలో పాల్గొన్న కేటీఆర్ తలసాని బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ప్రజలు కడుపు నిండా మనకు ఓట్లేసి ఆశీర్వదించి కులాలకు మతాలకు అతీతంగా మేము కేసీఆర్ గారు వెంబడినే ఉన్నాం, మేము అభివృద్ధి వెంబడినే ఉన్నామని చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పు ఇచ్చినందుకు హైదరాబాద్ ప్రజలకు, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి మరి తమ్ముడికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవం ఏంటి అంటే మనమేమో నిజాన్ని నమ్ముకున్నాం, కేవలం ఆదర్శవంతమైన అభివృద్ధి, సంక్షేమం, కులం లేదు, మతం లేదు, అందరూ మావాళ్లే, అందరినీ కూడా కడుపులో పెట్టుకుని చూసుకోవాలి, పేదరికమే ఒక కీటురాయిగా, సంక్షేమం అభివృద్ధే ఒక కులమానంగా ఆలోచన విధానం తీసుకుని మనం ముందుకు పోయినాం. కానీ అవతల వాళ్ళు ఎట్లన్నా గెలవాలని చెప్పి ఇప్పుడే సీనన్న చెప్పినట్టు బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, నువ్వు ఏది అడిగితే అది ఫ్రీ అని చెప్పి 420 హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి మరి అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఆఖరికి 1.85% తేడాతో మాత్రమే అధికారం చేజిక్కించుకున్నారు. ఏమంటాడు, మేము చాలా హామీలు ఇచ్చినాం ప్రజలకు, కానీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆ మాట నిలబెట్టుకుంటాం, లేకపోతే మేమే కుదరదని చెప్తున్నాడు. మరి ఇదే ముఖ్యంగా ముందే ఏడుస్తాయిపోతుండే కదా, జాడించి తంతుండే అప్పుడే జనం. బడ్జెట్లు ఏం చేసిండ్రు, ఇవాళ అన్నిటికీ కడిగిలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ లో చెప్తున్నాడు ఈ 420 హామీల అమలు కోసం 53,000 కోట్లు పెడుతున్నాడు. 53,000 కోట్లు ఒక్క ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అయితాయి. నేను రేవంత్ రెడ్డిని ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క గారిని నేను అడుగుతా ఉన్నా, 53,000 కోట్లు 420 పథకాలకని మీరు బుకాయిస్తే, దొంగ మాటలు చెప్తే ఎట్లా నమ్మాలి ప్రజలని నేను అడుగుతా ఉన్నా. 39,000 కోట్ల రుణమాఫీ ఒక దిక్కున్నది, 53,000 కోట్లు మహాలక్ష్మి పథకంకి ఉన్నది, రైతు భరోసా అన్నావు దానికే 24,000 కోట్లు, మరి అన్ని కలిపితే 125,000 కోట్లు దాటిపోతుంది. అదే మరి దళిత బంధు మనం పెడితే, దళిత బంధు కాదు అంబేద్కర్ అభయహస్తం, దళిత బంధు 10 లక్షలు ఇస్తుంది కేసీఆర్, నేను 12 లక్షలు ఇస్తాను, మరి ఇవన్నీ కలిపితే సంవత్సరానికి 125,000 కోట్లు అదనంగా పెట్టాలి. కానీ ఇవాళ పెట్టిన బడ్జెట్ చూస్తే మాత్రం మేడి పండులా ఉన్నది, ఎందుకంటే అందులో ఏం లేదు. కొత్తగానే ఒకదప్పుడు ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు కేంద్రంలో ఓటాన్ అకౌంట్ పెట్టారు కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం, అందుకే డీటెయిల్స్ చెప్తలేం, మళ్ళీ పెడతామని తప్పించుకునే ధోరణిలో ఉంది తప్ప వాస్తవంగా అందులో ఏం లేదు. కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ లో ఊరుకోరు, పద్మారావు గారు సికింద్రాబాద్ లో ఊరుకోరు, ఖైరతాబాద్ లో నాగేంద్రన్ ఊరుకోడు, జూబ్లీహిల్స్ లో గోపాలన్ ఊరుకోడు, మసూరాబాద్ లో గోపాలన్ ఊరుకోడు. తప్పకుండా వీళ్ళ భరతం పడతాం. 100 రోజుల్లో గనక వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే వాళ్ళకు బొందలు అవ్వడం స్టార్ట్ చేయడం ఖాయం, అదే బొందలు పూర్తి పెట్టడం కూడా. ఈ ప్రభుత్వానికి కూడా చెప్పే మాట ఒకటే, చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. చిల్లర మల్లర రాజకీయాలు చేయడం కాదు, మార్పు మార్పు అన్నారు. ఏం మార్పు చేస్తారన్న ఆయన అంటే టీఎస్ తీసి టీజీ పెడతారట, అది మార్పు అంట. చార్మినార్ ఉన్నదట తెలంగాణ రాజముద్రలో, తెలంగాణ అధికారిక లోగోలో చార్మినార్ ఉన్నదట, కాకతీయ కళాతోరణం ఉన్నదట. రేవంత్ రెడ్డి కేఆర్ఎంపీకి మొత్తం రాసిచ్చాడు. మనం కృష్ణ నుంచి నీళ్లు కావాలి అంటే సుంకిశాల దగ్గర మనం డెడ్ స్టోరేజ్ లో హైదరాబాద్ కు భవిష్యత్తులో 50 ఏళ్ల పాటు కూడా ఇబ్బంది కాకూడదని చెప్పి అక్కడి నుంచి నీళ్లు తేవడానికి పథకం ప్రారంభించినాం. కేఆర్ఎంబీ చేతిలో, మరి వాళ్ళ బోర్డు చేతిలో, కేంద్రం చేతిలో కృష్ణానదిని పెడితే రేపు హైదరాబాద్ మంచినీళ్ళకు కూడా గోసయ్యే ప్రమాదం ఉంది. ఎంతో ముందు చూపుతో కేసీఆర్ గారు సుంకిశాలలో బ్రహ్మాండంగా అక్కడ మంచినీటి కోసం వ్యవస్థ ఏర్పాటు చేస్తే రేపు కేఆర్ఎంబీ వాళ్ళు దాన్ని అడ్డుకుంటే మనం చేయగలిగేది కూడా ఉండదు. మొత్తం ప్రాజెక్టులో ఇప్పటికే సిఆర్పీఎఫ్ పోలీసులు, కేంద్ర
బలగాలు వచ్చి ఉన్నాయి. మన రాష్ట్ర పోలీసులకు అక్కడ ఎంట్రీ కూడా లేదు ఇవాళ, ఎందుకు అంటే ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన నిర్వాకం వల్ల. అందుకే 13 తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మతనాన్ని నిరసిస్తూ, ఈ ముఖ్యమంత్రి యొక్క తెలివి తక్కువతనాన్ని నిరసిస్తూ, కృష్ణా నది మీద తెలంగాణకున్న హక్కులను కేంద్రానికి కేఆర్ఎండికి దారాదత్తం చేయడానికి నిరసిస్తూ మనం నల్గొండ చెలో నల్గొండ కార్యక్రమానికి పిలుపునిచ్చినాం. దానిలో కూడా హైదరాబాద్ నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి దయచేసి మనం కూడా పెద్ద ఎత్తున మన కేడర్ అందరూ తగిలిపోవాల్సిన అవసరం ఉంది.